హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు బ్లాగ్ వచ్చి నిన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి. నిన్నటి వీడియో చూసి అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. అలాగే పిల్లలకి గుండు తీపిస్తున్నాను అని చెప్పాను కదా అక్క, మీరు కూడా తల ఇచ్చేసారా, మీరు గుండు చేయించుకున్నారా అని చాలామంది అడిగారు. సో నేను కూడా గుండు చేపించుకున్నానండి. మా ఫ్యామిలీ అంతా కూడా గుండు చేపించుకున్నాము. అంటే మాకు ఎప్పటి నుంచో మొక్కు ఉంది, అందుకోసం అందరూ ఇచ్చేసాము. సో పిల్లలు ఈ హాల్కి వెళ్ళంగానే చాలా ఏడ్చారండి. మా మేము తీసుకున్న రూమ్కి కిందనే ఇలా గుండ్లు తీస్తున్నారు. చాలామంది గుండ్లు చేయించుకుంటారు కదండి, వాళ్ళని చూసి చిన్నవాళ్ళు ఇద్దరు బాగా భయపడి స్టార్టింగ్లో ఏడ్చేశారు. సో ఇంకా ఏం చేసామంటే, ఫస్ట్ పెద్దవాళ్ళు తీయించుకుంటే అప్పుడు పిల్లలకి భయం అనేది పోతుంది కదా అని ఫస్ట్ మోక్షాకి తీపించేసాము. ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఎలా చేయలేదండి, వద్దు అని చెప్పింది ఆవిడ. కానీ పిల్లలకి ఫస్ట్ టైం తీపిస్తున్నాము, మాకు ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను తీసుకుంటాను అని అడిగితే సరే అని చెప్పి చిన్నగా చిన్న క్లిప్ తీసుకోమని చెప్పింది. సో మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళకి మొబైల్ ఇచ్చి తీయమన్నాను. నేను కూడా చేపించేసుకున్నాను. నాకు చేసేటప్పుడు వీడియో ఏం తీసుకోలేదు. పిల్లలిద్దరికీ అదే ముగ్గురికి చేసేటప్పుడు మాత్రమే తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే బాగా ఏడ్చారండి. కానీ ఇలా గుండు చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని చేపించాను. సో కొంచెం లైట్గా ఏడ్చారు కానీ బాగానే తీపించుకున్నారు. స్టార్టింగ్లో మిగతా వాళ్ళందరిని చూసి చాలా ఎక్కువగా ఏడ్చారు, నేను తీపించుకుంటారా లేదా సరిగా అనుకున్నాను. సో దీనికి అయిపోయిన తర్వాత మా చానస్య కూడా చేయించేసాము. ఇంకా మా వందరివి అయిపోయిన తర్వాత మా బాబీ ఇంకా భయ్య వాళ్ళిద్దరూ కూడా చేపించుకున్నారు. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యామంటే గుండు చేపించాం కదా, పిల్లలకి స్నానం చేపించేస్తాము, రెడీ చేయించేసి టిఫిన్ చేయడానికని మళ్ళీ కిందకి వచ్చామన్నమాట. సో ఇక్కడ మా మోక్ష పర్ణికి ఎలా ఆడుతున్నారో చూడండి. బయటికి రాగానే రూమ్ నుంచి బయటకు వచ్చామని వీళ్ళు బొట్లు పెడతామని అడుగుతారు కదా, సో వాళ్ళు వచ్చారనమాట. ఒక్కొక్కరికి బొట్టు పెట్టినందుకు 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో పిల్లలకి గుండ్లు చేపించాం కదా, పెడితే బాగుంటుంది అనిపించి మేము కూడా పెట్టించాము. టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పాను కదండి. సో టిఫిన్కి ఎక్కడ హోటల్లో కాకుండా అక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము అని ఉంది. సో అక్కడికి వెళ్ళాము. చాలా పెద్ద హాల్ అండి, ఒకేసారి 1000 మెంబర్స్తో టిఫిన్ చేయొచ్చు, అంత పెద్ద హాలు. సో ఇదే నేను మీకు అదే ఇక్కడికి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. సో ఆ హాల్ కూడా బిందు నా బ్యాక్ సైడ్ ఉండి వీడియో అంతా కూడా తీసింది. ఆ రోజు నవంబర్ 25 అండి, కళ్యాణి గారు ఇంకా కళ్యాణ్ గారి మ్యారేజ్ యానివర్సరీ. సో ఆ రోజు నేను వ్లాగ్ రిలీజ్ చేశాను, కానీ అప్పటికి నాకు తెలియదు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అని. ఈ వీడియో చూసిన వారు వాళ్ళిద్దరిని ఒకసారి విష్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. లోపల వీడియో అలా చేయట్లేదు అని అన్నారు. సో నేను ఇంక ఇక్కడ వరకే తీసి తర్వాత ఆపేశామన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంక తీయకూడదు, తీయనివ్వరు కదా అనుకున్నాము. కానీ కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, అది చూసి నేను మళ్ళీ ఇక్కడ హాల్ ఎలా ఉంది అదంతా కూడా చూపించాను. చాలా పెద్ద హాల్ అండి, చాలా ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారు కూడా. ఎవరు వెయిట్ చేయకుండా మనం వెళ్ళి వెంటనే కూర్చొని తినేసి వచ్చేయచ్చు. అక్కడ టిఫిన్ వచ్చి రోజుకి ఒకటి పెడతారంటండి. ఒక్కొక్క రోజు పొంగల్ పెడతారంట, అలాగే ఉప్మా. అంటే మేము వెళ్ళిన రోజు వచ్చి సేమియా ఉప్మా పెట్టారు, అది కూడా మనం ఇంట్లో చేసుకునేలా కాకుండా వేరేగా ఉంది, టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇందులోకి కొబ్బరి చట్నీ పెట్టారు. దేవుడి సన్నిధిలో మనం ఏం తిన్నా కూడా చాలా అమృతంలా అనిపిస్తుంది అనిపించింది, టేస్ట్ చాలా బాగుంది. సో అక్కడ ఆ టిఫిన్ చేసేసి అప్పుడు బయటకు వచ్చాము. ఇది కూడా మనం వెళ్ళేసరికి ప్లేట్స్ ఇంకా గ్లాసెస్ అన్నీ పెట్టేసి ఉంచుతున్నారు. మనం కూర్చున్న తర్వాత ఇలా ఈ బండలు ఉన్నాయి కదా, అందులో తోచుకుంటూ వచ్చి పెట్టేస్తున్నారనమాట, వెంట వెంటనే సర్వ్ చేసేస్తున్నారు. సో ఇంకా తినేసి మనం వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ నుంచి బయటకు రావాలి. అంటే చెప్పులు మాడ వీధులను ఉంటాయి కదండి, అక్కడ 4 వీధుల్లో చెప్పులు లేకుండా ఉండాలంట. సో చెప్పులు తీసి ఒక ప్లేస్లో పెట్టాము. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి చెప్పులు తీసుకోవాలంటే ఒక 2 కిలోమీటర్స్ అనే నడవాలి. సో చుట్టూ తిరిగి చెప్పులు వేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ నేను ఈ వెళ్ళే దారంతా కూడా చూపిస్తున్నాను, అంటే చాలా ఉందండి చూడాల్సింది. ఇంకా మేము టైం సరిపోక అన్నీ చూడలేదు అండ్ పరిస్థితి కూడా బాగాలేదు కదా అక్కడ. సో కొన్ని చూసాము, నేను చూసినవన్నీ కూడా
నాలాగే ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్న వాళ్ళకి కానీ లేదంటే ఇంకా చూడలేని వాళ్ళకి చూస్తారని చాలా వరకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము కానీ అది అంటే లోపలికి అలౌ చేయట్లేదంట, కరోనా ఉంది కదా అందుకోసం అలౌ చేయట్లేదు అని చెప్పారు. ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకొని వచ్చేసాము. ఈ టెంపులే, ఆ టెంపుల్ నేమ్ ఏంటో కూడా గుర్తులేదు నాకు ఏ అమ్మవారిదో. సో అది ఇంకా లోపలికి అలౌ చేయలేదు. ఇంకా అక్కడి నుంచే దండం పెట్టేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాము. వచ్చేసి చెప్పులు పెట్టామని చెప్పాను కదా, అక్కడికి వచ్చి చెప్పులు తీసేసుకున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చెప్పులు వేసుకున్న ప్లేస్ నుంచి ఇంకా చాలా దూరం నడవాలి, అదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా ఖాళీగా ఉందండి. జనరల్గా అయితే రోజుకి 1 లాక్ మెంబర్స్ని అలౌ చేస్తారంట టెంపుల్కి, కానీ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్, ఇంకా అక్కడ వరదలు ఉండడం వల్ల రోజుకి 20K మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారంట. సో చాలా ఖాళీగా ఉంది. మా పర్ణికకు ఎక్కడికైనా బయటకు వెళ్తే వెనకాల మేము వస్తున్నామా లేమా అనేది కూడా చూడదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని చేపట్టుకునే ఉన్నాను నేను. ఒకవేళ మరీ రష్గా లేదు, ఇలా ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం వదిలేదాన్ని నాకు కనిపించేటట్లు దూరంలోనే. మాకు దర్శనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. సో ఈ రోజంతా కూడా ఖాళీనే కదా, ఇదంతా తిరిగి చూద్దాము, అలాగే అక్కడ షాప్స్ అవి ఉంటాయి కదా ఏమన్నా షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అంటే కళ్యాణి గారు తీసుకెళ్లారన్నమాట, తనకి తిరుపతి ప్రతి ఇయర్ వస్తారు సో బాగా తెలుసు అనమాట. సో నేను చూపిస్తాను మేము తీసుకునే షాపు అని తీసుకువెళ్తున్నారు. ఈలోగా స్టార్టింగ్లో కొన్ని షాప్స్ అయితే ఉంటాయి కదా, అవి చూసి మా పిల్లలు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దామమ్మా, అక్కడ ఆంటీ చూపిస్తారంటే అక్కడ కొందామంటే మా మోక్ష అస్సలు ఊరుకోలేదండి. మేమేంటంటే స్టార్టింగ్లోనే కొంటే సో డే అంతా పట్టుకుని తిరగాలి కదా, వాళ్ళకి పరువుగా ఉంటుంది అండ్ వెంటనే పోగొట్టేస్తారు కూడా. అయినా ఇంకా ముందు షాప్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవచ్చు అని ఆగితే అసలు వాళ్ళు ఆగలేదు. ఇంకా వాళ్ళకి ఏవో కొనిచ్చాము, ఇంకా అక్కడ షాప్స్ అన్నీ కూడా వీడియో తీసాము మీ అందరికీ చూపిద్దాము అని. చాలా బాగున్నాయండి అన్నీ కూడా, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మనం టెంపుల్కి వెళ్ళి వచ్చాము అంటే ఇవి ఉంటాయి కదా, ప్రసాదం ఇస్తాము, ఇంకా తాయిత్తులు అవి కట్టుకోవడానికి ఇస్తారు, దేవుడి ఫొటోస్, ఇంకా పిల్లల ఆట బొమ్మలు, లేడీస్కి బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్, చైన్స్, నెక్లెస్లు, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి. వచ్చాము ఇక్కడికి, అంటే దేవుడి గుడి ఉంటుంది కదా దాని ముందే. సో ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా, అది ఆ వెనకాలే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడికి వచ్చిన వెంటనే అదే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా ఫొటోస్ తీస్తామని, వాళ్ళు ఫోటో తీయించుకుంటారా అని అడుగుతారు కదా. సర్లే అందరూ గుండు చేయించుకున్నాం కదా, తీసుకుందాం మెమరీగా ఉంటుంది కదా అని తీయించుకుందామని అడిగామన్నమాట. అయితే అక్కడికి రండి మేడం, అక్కడి నుంచి బాగా కనిపిస్తుంది గోపురం అని చెప్తే వెళ్ళాము. సో అక్కడ ఫొటోస్ తీయించుకున్నాము. వాళ్ళ ఫోటో ఇవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టింది. సో ఈలోగా మేము అక్కడ కూర్చున్నామన్నమాట, ప్లేస్ ఉంటే అక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నాము. మా భయ్య ఇంకా కళ్యాణ్ గారు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు దర్శనానికి. ఈలోగా అక్కడ కూర్చొని వాళ్ళు ఫోటో ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూసారా ఎంత దూరం ఉంటుందో నడవడానికి, పిల్లలు అలాగే ఓపిక్గా నడిచారండి. దారిలో అక్కడక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, దారిలో ఏమైనా ఆకలి వేసినా చక్కగా కొనుక్కొని తినడానికి ఎక్కువ దూరం వెళ్లకుండా బాగానే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఏ షాప్ చూసినా కూడా ఒకేలా ఉన్నాయి, అన్నీ దేవుడి విగ్రహాలు, ఇంకా ఇత్తడి పూజా సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ, ఇంకా రాగివి ఇవన్నీ ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మామిడికాయ ముక్కలు కనిపించాయండి, నాకు చాలా ఇష్టం, కళ్యాణి గారు కూడా చాలా ఇష్టం అంట. సో అవి కొనుక్కుని తిన్నాం మేమిద్దరం. బిందుకి పులుపు పడదు అందుకోసం తను వద్దు అని చెప్పింది. ఇంకా నేను కళ్యాణి గారు తిన్నాము. పిల్లలు కావాలంటే వాళ్ళకి కారం పెట్టకుండా ప్లెయిన్ తిమ్మని చెప్పాను. మామిడికాయ ముక్కలకి వీడియో తీస్తుంటుంటే అక్కడ మాలాగే ఆయన తిరుపతి వచ్చారంట, వాళ్ళ ఊరు గుంటూరు అంటండి. సో నాకు కూడా తీయండి అమ్మా, నన్ను కూడా ఫేస్బుక్లో పెట్టండి అంటున్నారు ఆయన.
మామిడికాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేస్తుందండి ఈవిడ. 10 రూపీస్కి 3 పీసెస్ ఇస్తుంది. ఎలా కట్ చేస్తారు అని అడిగితే వాడు కట్ చేస్తుంది. సో అప్పుడు వీడియో కూడా తీసాను. చాలా సన్నగా కట్ చేస్తుంది. మామిడికాయ ముక్కలు తీసుకుని అవి తింటూ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. నా గుండె ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. నాకు హెయిర్ ఉన్నప్పుడు బాగుందా లేదా ఇలా గుండు ఉన్నప్పుడు బాగుందా అనేది చెప్పండి. సో అందరూ గుండు కూడా చాలా బాగుంది, మా అందరికీ బాగా సూట్ అయింది అంటున్నారు. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది, అంటే దేవుడి ఫొటోస్ అన్నీ కూడా అమ్ముతున్నారు. మేము ఫస్ట్ షాపింగ్ చేసింది ఈ షాప్ నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్ వచ్చేసి దేవుడి ఫొటోసే కొన్నామన్నమాట. ఇంట్లోకి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాము, ఆల్రెడీ ఉంది. కానీ తిరుపతి వెళ్ళామంటే ఏదో ఒకటి తెచ్చుకోవాలి అంటారు కదా, సో అందుకోసం వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, ఇంకా శివపార్వతుల ఫోటో ఒకటి తీసుకున్నాము. ఈ రెండు తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చి ఈ షాప్లోనే దేవుడి ఫోటోతో మా షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా. దేవుడిని అలా కల్లారా చూస్తూ ఉండిపోవాలో అనిపించేది, అంతా బాగున్నాయి. సో ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు అలా వెళ్ళాము. చాలా షాప్స్ ఉన్నాయండి, మనకి తిరిగే ఓపిక ఉండాలి కానీ చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మనం కొనుక్కోవాలన్నా కూడా మళ్ళీ లగేజ్ ఎక్కువైపోతుంది అనే బ్యాంక్ ఒకటి. పిల్లలతో ఎక్కువ లగేజ్ క్యారీ చేయలేం కదా, సో అందుకోసం ఎక్కువ కొనాలన్నా కూడా భయం వేసేది. సో ఇంతమంది జనాలు ఎన్ని షాప్స్ ఎంత అలా ఉందో చూసారా, చెప్పాను కదా ఎక్కడికక్కడ అన్నీ అమ్ముతున్నారని. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే జ్యూసెస్ కూడా అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అలాట్ ఇవన్నీ కూడా. ఎక్కడ కూడా కొండపైన ప్లాస్టిక్ అనేది అలౌ చేయట్లేదండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ అవేమీ లేవు. సో వాటర్ కావాలంటే గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి, వాటితోనే కొనుక్కోవాలి. ఇంకా అలా వెళ్తుండగా కళ్యాణి గారు చెప్పిన కాంప్లెక్స్ వచ్చింది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అదేనన్నమాట, అక్కడ షాప్కి వెళ్ళాము. మా మోక్ష గాలు ఎన్ని షాప్స్ వచ్చేసాయి ఇంకా ఏమీ కొనలేదు నాకు అనేవాళ్ళ మమ్మీతో. సో కొంటానమ్మా ఇంకా అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి అని చెప్తూ తీసుకొచ్చింది వాళ్ళ మమ్మీ. ఇక్కడ ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అవి చాలా ఉన్నాయండి, కానీ వాళ్ళ కాస్టు చాలా ఎక్కువగా చెప్తున్నారు. మా డాడీ అయితే కాల్ చేసి పిల్లలు అవి ఇవి అడుగుతారమ్మా, వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తారు, బేరం ఆడుకొని కొనుక్కోవాలి అని చెప్పారు. వాళ్ళేంటంటే వెళ్ళంగానే నాకు ఇది కావాలి అని పట్టేసుకునేవారు. సో వాళ్ళు ఇంకా వీళ్ళు పట్టుకోవడం చూసి వాళ్ళ రేటు దిగేవారు కాదు. సో అలా ఉంటుంది, బాగా బేరమారడం వచ్చిన వాళ్ళు అయితే ఇలాంటి ప్లేసుల్లో ఏమైనా కొనగలరు అని నాకు అనిపించింది. ఈ షాప్లో ఇత్తడివి దీపారాధన చేసుకుండే కుందులు ఉంటాయి కదండి, అవి ఎంత జత అని అడిగితే 1200 ఎంత చెప్పారండి ఆయన, ఎంత కాస్టా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి బ్యాంగిల్స్ ఉన్నాయి, ఆ షాప్కి వెళ్ళాము. మా పిల్లలు వెళ్ళంగానే మాకు వాచెస్ కావాలి, పర్ణికాకి బ్లూ, చానస్యాకి పింక్, వాళ్ళిద్దరు ఎప్పుడు ఇంక అవే కలర్స్ ఏం తీసుకున్నా కూడా. సో వాళ్ళిద్దరికి చెరుకు ఒకటి తీసుకున్నాను. మోక్ష అని అడిగితే నాకు వద్దు వాచ్ లేదో బొమ్మ చూసిందంట, దానికి అదే కావాలండి. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇంకా రింగ్స్ ఉన్నాయి, హెయిర్ క్లిప్స్, ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇయర్ రింగ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అంటే గుండు చేపించుకున్నాం కదా, ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్న సూట్ అవ్వదు కొన్నాళ్ళ వరకునని ఇంక మేము ఇయర్ రింగ్స్ ఏమి తీసుకోలేదు. పిల్లలకి మోక్ష వాళ్ళకి మాత్రం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఉంటే అవి తీసుకున్నాము. ఇంకా గాజులు కూడా చాలా వెరైటీస్ అండి, చాలా మోడల్స్ ఉన్నాయి. అవి చూస్తే ఇది బాగుంది ఇది తీసుకోవచ్చు, ఇది బాగుంది ఇది తీసుకోవచ్చు అనిపించేది. కానీ ఎన్నని కొనగలం, మనకి కొన్నే కదా తీసుకోగలం. సో అలా తీసుకున్నాము, ఈ షాప్ అంతా కూడా వీడియో తీసాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము నేను, బిందు, ఇంకా కళ్యాణి గారు, మా పిల్లలకి కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ కూడా. సో పిల్లలకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము, అలాగే హెయిర్ క్లిప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, అవి చిన్న ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ అన్నమాట.
అవి ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్ అండి, అంటే ఒక్క సెట్టు 10 రూపీస్. చాలా బాగున్నాయి. సో మోక్షాకి తీసుకున్నాము, చిన్నవాళ్ళకి ఇంకా అవసరం ఉండదు కదా. అలాగే మా కోసం ఇక్కడ చూపిస్తున్న మోడల్స్లోనే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. నేను చెప్పాను కదండి మోక్ష కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నానని, ఇవే అన్నమాట. ఒక్కొక్క సెట్ 10 రూపీస్, ఏదైనా కూడా 10 రూపీస్ అనంట. ఒక 4 సెట్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ కూడా అని. తీసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లేపాక్షి దగ్గర ఉన్నారు మా భయ్య వాళ్ళు టికెట్స్ తీసుకుని. సో ఇక్కడికి కూడా వెళ్దాము చూద్దాము అని పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యాము ముగ్గురు. ఇక్కడ కూడా వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను, కానీ వాళ్ళు లోపలికి వీడియో తీయడానికి కుదరదు అని చెప్పారు. సో బయటనే ఇంకా వీడియో అనేది ఆపేశాను, ఇంకా తీయలేదు, ఇక్కడ వరకే తీస్తాను. కానీ లోపల కలెక్షన్ ఉందండి, చాలా బాగుంది. కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇంకా అది చూసుకొని. లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేసి భోజనం చేయడానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి, అందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా పిల్లలతో అంత దూరం నడవడం ఎందుకని మా భయ్య ఇంకా కళ్యాణ్ గారు ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసి వచ్చారు. మేము అక్కడ వెయిట్ చేసాము. అప్పుడు అందరం కలిసి మళ్ళీ భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చాము. వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఉందని చెప్పాను కదా, అక్కడికే వచ్చాము. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు టిఫిన్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్లోనండి ఆ హాల్ వచ్చి టిఫిన్ది. అప్పుడు ఈ వ్యూ చాలా బాగా అనిపించింది, కానీ వీడియో తీయట్లేదని చెప్పాను కదా, అందుకోసం అప్పుడు తీయలేదు. వెళ్ళేదారిలో ఉంది, వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వచ్చాము. అప్పుడు వీడియో తీసానండి, అది చూస్తుంటే అలా ఉండిపోవాలనిపించింది. ఒక 5 మినిట్స్ పాటు అది చూసుకుంటా, అక్కడ నేమ్ ప్లేట్ ఉందనమాట, అది చదువుతా ఇలా ఇలా అని ఉంటుంది కదా. సో చదువుతా ఒక 5 మినిట్స్ పాటు అక్కడే ఉన్నాము. ఇంకా చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇది ఇంతలా పెట్టారు కదా, ఇక్కడ ఒక నేమ్ ప్లేట్ ఉందండి. వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలిసి ఉన్న పంచదివ్య క్షేత్ర లోహ చిత్రం అంటండి. వెంగమాంబ గారి విగ్రహం ఉందండి, ఆవిడ దగ్గర దీపం పెట్టిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేస్తారంట. ఇన్ని వేల మందికి పెడుతున్నారో, అసలు ఎంత అలా బాగా వండుతున్నారో కదా. మేము వెళ్ళేసరికి ఇలా అరటాకులు వేసి కొబ్బరికాయ పచ్చడి ఇంకొక కర్రీ అదేంటో తెలియలేదు ఇంకా పరమాన్నం ఈ మూడు కూడా ఆకుల్లో వేసి రెడీగా ఉంచేశారు. సో ఒకరు వెళ్ళి కూర్చుంటారు కదా, అప్పుడు రైస్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఒక సైడ్ అంతా నిండిపోయిన తర్వాత అప్పుడు ఇంకొక వైపునే కూర్చోబెడుతున్నారు. అంటే ఒక సైడ్ ఒక 500 పీపుల్ ఆ 600 పీపుల్కి ఒకేసారి పెట్టేయచ్చండి. సో ఈ విధంగా తీసుకొచ్చి పెడుతున్నారు. ఫస్ట్ వచ్చి ఇది పొంగల్ అనుకుంటా, అది పెట్టారు. ఇంకా భోజనం చేసిన తర్వాత మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా, బాగా అలసిపోయాం. ఇంకా నైట్ ట్రైన్లో కూడా నిద్ర పట్టలేదు. రూమ్కి వచ్చాము, మా పిల్లలు కొనుక్కున్న బొమ్మలతో కాసేపు ఆడుకున్నారు. సో వాళ్ళు ఆడుకున్న తర్వాత మేము పడుకున్నాము, వాళ్ళు కూడా పడుకున్నారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, ఇంకా మిగతాది రేపు రిలీజ్ చేస్తాను. అంతా ఒకేసారి పెడితే చూడలేరని ఇలా పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను.
ఇప్పుడు చూపించినంత వరకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.